హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను రీసెంట్గా చాలామంది ఆటో క్యాడ్ని కెరియర్గా ఎంచుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు సో వాటి గురించి ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను ఆటో క్యాడ్ని కెరియర్గా ఎంచుకోవాలనుకుంటే ముఖ్యంగా మీరు మెకానికల్ కానీ సివిల్ కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఏదైనా సరే మీరు చేసినట్లయితే మీకు బాగుంటుంది అంటే ఇది బీటెక్ తర్వాత చెప్పే సంగతి నేను బీటెక్లో సహజంగానే ఇది నేర్పిస్తారు మీకు అండ్ బీటెక్ తర్వాత చేసినట్లయితే జాబ్ ఆపర్చునిటీస్ కొన్ని ఎక్కువ ఉంటాయి శాలరీ వచ్చే ఛాన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ ఇది ఎట్లా అంటే టెన్త్ తర్వాత కూడా చేస్తున్నారు కొంతమంది లేదంటే ఇంటర్ తర్వాత కూడా చేస్తున్నారు కేర్ని యాజ్ కెరీర్గా ఎంచుకొని దాని మీద ట్రై చేస్తున్నారు గైస్ మీకు ముఖ్యంగా నేను చెప్తున్నాను డిప్లొమా తర్వాత కానీ బీటెక్ తర్వాత కానీ చేస్తేనే కొంచెం లైఫ్ అనేది బాగుంటుంది దీంట్లో టెన్ ప్లస్ టూ తర్వాత కానీ లేదంటే టెన్త్ తర్వాత కానీ చేసినట్లయితే వర్కౌట్ కాదు డిప్లొమా వాళ్ళకి నాలెడ్జ్ కొంచెం ఉంటుంది కాబట్టి డిప్లొమా తర్వాత ఆటో క్యాడ్ చేస్తే చాలా బాగుంటుంది బీటెక్ తర్వాత ఆటో క్యాడ్ మీద కెరీర్ ఎంచుకున్నారు ఎవరైనా అంటే అది వేస్ట్ అని చెప్పాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కానీ మీరు ఎవరైనా ఎంచుకుంటే అది రాంగ్ అని చెప్పాలి ఎందుకు అంటే బీటెక్ తర్వాత మీరు చేయాలి అనుకుంటే ఏదో టైం బింగ్ కోసం మీరు బీటెక్ తర్వాత ఆటో క్యాడ్ మీద కెరీర్ ఎంచుకుంటే పర్వాలేదు ఎందుకంటే మీకు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ లేదంటే టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చే ఛాన్సే ఉంటుంది బట్ మీరు ఆటో క్యాడ్తో పాటు కేటే కానీ ప్రోయి కానీ ప్లస్ ఇంకొక ఎనాలిసిస్ సాఫ్ట్వేర్ కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి మీరు సో అవన్నీ కాంబినేషన్లో ఉంటేనే జాబ్స్ వచ్చేవాళ్ళు కూడా చాలా కష్టంగా వస్తున్నాయి జాబ్స్ అవన్నీ ఉంటేనే జాబ్ దొరకడం చాలా కష్టంగా ఉంది కాబట్టి అవన్నీ ఉంచుకొని జాబ్ చేస్తున్నా మీకు మా అంటే పదివేల నుంచే స్టార్ట్ అవుద్ది లేదంటే పదిహేను వేల నుంచి స్టార్ట్ అవుతుంది లేదంటే ఫస్ట్ పదివేలు ఇచ్చి తర్వాత ఆరు నెలల తర్వాత పదిహేను ఇరవై వేలు చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఇది ఆటో అకాడ మీద లైఫ్ చూజ్ చేసుకుంటే కెరియర్ ఇంకా దానికి సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇట్లా ఏదైతే వాళ్ళు సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ కూడా నేర్చుకున్నట్లయితే స్కోప్ బాగుంటుంది ప్లస్ మీకు వచ్చిన కంపెనీ అర మీరు చేస్తున్న కంపెనీ లేదంటే మీరు ఎత్తుకునే కంపెనీలు అంత పాపులర్ అంత పెద్ద అయి ఉంటే మీకు చాలా బాగుంటుంది సో ఈ ఆటోక్యాడ్ అంటే దే బేసికల్గా దేని మీద ఉంటుందంటే స్ట్రక్చరల్ మీద ఉంటుంది లేదంటే ఏదైనా డిజైన్ మీద ఉంటుంది అంటే ఒక ఆటోమొబైల్ డిజైన్ కానీ ఒక సివిల్ స్ట్రక్చర్ డిజైన్ కానీ లేదంటే ఎలక్ట్రికల్కి సంబంధించిన మోటార్ డిజైన్ కానీ సపోజ్ ఒక పెద్ద షెడ్ వేయాలంటే దానికి సంబంధించిన డిజైన్ కానీ లేదంటే ఒక రోడ్ మీద కేబుల్స్ పవర్ కేబుల్స్ వేయాలంటే దాని మీద డిజైన్ కానీ ఇట్లా రకరకాల వాటికి ఆటో క్యాడ్ని యూజ్ చేస్తారు సో మీరు ఈ ఆటో క్యాడ్ని చూజ్ చేసుకునే ముందు అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా మంచిది ఎవరైనా సీనియర్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ చేస్తుంటే వాళ్ళని అడగండి వాళ్ళ సాలరీస్ ఎలా ఉంటాయో తెలుసుకోండి అప్పుడు మీరు చూజ్ చేసుకోండి ప్లస్ ఇది మీరు ఇండియాలో చేస్తే మీకు ఇంతే ఉంటుంది బట్ ఫారిన్లో గల్ఫ్ కంట్రీలో ఎక్కువ కన్స్ట్రక్షన్కి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ చేసినట్లయితే మీ శాలరీ వచ్చేసి థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఇనిషియల్గా స్టార్ట్ అవుతుంది సో అక్కడ మీరు కూడా కంపెనీస్ జంప్ అవుతూ ఉంటే సీనియారిటీ పెరిగే కొద్దీ మీకు సాలరీస్ బాగా వస్తాయి బట్ ఎంతకాలం చేసినా అదే చేస్తూ ఉంటారు మీరు అంతే ఇక్కడ మన ఇండియాలో అయితే మాత్రం మీకు సీనియారిటీ పెరిగింది అంటే మళ్ళీ వాళ్ళు తీసేసే ఛాన్స్ ఉంది ఎందుకు అంటే తక్కువ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బై డిఫాల్ట్ ఆటో క్యాడ్ క్యాటియా ప్రోఈ నేర్చుకొని మెకానికల్ వాళ్ళకి అట్లాంటి వాళ్ళే చాలామంది వెయిటింగ్లో ఉన్నారు సో ఆ క్యారియర్ని చూజ్ చేసుకొని లైఫ్ లాంగ్ దాంట్లో ఉండలేక మళ్ళీ జంప్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు సో ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బీకేస్తారో తెలియదు ఎప్పుడు ఉంచుకుంటారో తెలియదు నా ఫ్రెండ్సే ఇంకా ఇద్దరు ముగ్గురు దాని మీదే వేస్తున్నారు బట్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ఒక టెన్ ఇయర్స్ నుంచి సో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు సో ఆటో క్యాడ్ని ఇనిషియల్గా ఎంచుకుంటే పర్వాలేదు కానీ లైఫ్ కెరియర్గా ఎంచుకుంటేనే చాలా ప్రాబ్లం ఒకవేళ మీరు ఇండియాలో చేయాలనుకుంటే బేసిక్ ప్లాట్ఫామ్గా వాడుకోండి లేదంటే అబ్రాడ్లో చేయాలంటే మాత్రం కెరియర్ బాగానే ఉంటుంది అక్కడ జంప్ అవుతూ ఉండాలి జంప్ అవుతూ ఉంటేనే శాలరీ పెరుగుతుంది మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడ రైట్ గ్యాస్ సో ఆటో క్యాడ్ని తీసుకున్న ముందు మీరు ఒకసారి ఆలోచించండి ఆటో క్యాడ్తో పాటు సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ కూడా నేర్చుకొని దానికి సంబంధించిన జాబ్స్ ఎత్తుకున్నట్లయితే లైఫ్ చాలా బాగుంటుంది ఒక ఆటో క్యాడ్ ఒకటే నేర్చుకొని జాబ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం రైట్ గ్యాస్ నా వీడియో మీకు అర్థమైంది అనుకోండి అర్థమైనట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ బాయ్ గైస్